ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గొర్రెలు అనుకుంటారు, కానీ వాస్తవంగా క్యాడర్లు గొర్రెలుగా మారుతున్నారు. ప్రజలు చైతన్యవంతంగానే ఉంటున్నారు. ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి వాత పెట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. అదేంటో తెలియక మూర్ఖంగా ఆవేశంగా రెచ్చిపోయేటువంటిది అభిమానులు కార్యకర్తలే. తమ నాయకులు చేసే తప్పుల్ని కూడా ఒప్పని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ప్రజలతో చిత్కారాలకు గురి కావడం, లేదంటే ప్రజల మీద దాడి చేయడం గొప్పగా ఫీల్ అవుతుంటారు. మనం చూడండి ఒక్కసారి ఢిల్లీలో రైతు బంధుకి మద్దతుగా తెలంగాణ అంతా బంద్, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలంతా రోడ్డు మీదకి వచ్చేసారు. ఎక్కడికక్కడ ప్రజలు చివరికి అక్కడ ప్రజలు నిలదీసినా కూడా వాళ్ళని రైతుల కోసం ఆమాత్రం చేయవా, సిగ్గులేదా, అన్నం తింటున్నావా, ఇట్లాంటి మాటలన్నీ చక్కటి పదజాలాలతో వాడారు. దౌర్జన్యాలు చేశారు, షాపులు మూయించారు, కొన్ని చోట్ల తేడా వస్తే రెండు దెబ్బలేశారు. ఇవన్నీ కూడా జరిపోయింది. అదంతా ప్రజాస్వామ్యం అని చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు ఆ పిలిపిచ్చినటువంటి కేసీఆర్ గారు మొన్ననే కదా ఢిల్లీ వెళ్ళారు, రెండు రోజుల పాటు ఉన్నారు కదా, ఎవరెవరిని కలిశారు, ఈ రైతులు ఎవరికైతే ఎవరినైతే విమర్శిస్తున్నారో అదే మోడీ, అదే అమిత్ షాల్ని కదా, అదే మంత్రులను కదా కలిసి వచ్చింది. అక్కడ ఎవరినన్నా ఏమన్నా అన్నారా? పోనీ సరే ఓ ముఖ్యమంత్రికి వెళ్ళారు, కలిసి వచ్చారు. మరి రైతులను వెళ్ళి పరామర్శించి వచ్చారా? రైతులకి ఏమైనా సంఘీభావం చెప్పొచ్చారా? ఢిల్లీలో కోటలు బద్దలు కొట్టడానికి వెళ్ళొచ్చి చేసి వచ్చింది ఏంటి? సరే అది పోని ఆయన తీరు మార్చుకున్నారు అనుకుందాం, బట్ రైతులకి ఏమైనా సంఘీభావం ప్రకటించి వచ్చారా? మరి ఈలోపుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మీద చేసినటువంటి ఈ దౌర్జన్యకాండ జవాబెవరు? తప్పెవరిది? నాయకులు చెప్పగానే గుడ్డిగా మీద పడిపోయి జనాల మీదకి వెళ్ళేటువంటి వాళ్ళు, ఆ జనంలో మనం కూడా ఉన్నాం. రేపొద్దున తేడా వస్తే ఇంకొక పక్షం వచ్చినప్పుడు మనం కూడా ఇలా తన్నులు తినడానికి సిద్ధమా, ఇలా దౌర్జన్యం చేపించుకోవడానికి సిద్ధమా అని ఆలోచించుకుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఉండాలి తప్పించి నేతల కోసం విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు అన్నటువంటి జ్ఞానం వస్తుంది.